హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం మోకాళ్ళు వాయడానికి గల కారణాలు ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో మనం రెగ్యులర్గా కామన్గా మనం ఇళ్లలో కూడా చూస్తుంటాం మోకాళ్ళు వాచిపోతూ ఉండడం. సో అది చాలా కామన్ ఫ్రెండ్స్. మనకి ఏజ్ వచ్చే కొద్దీ, వయసు వచ్చే కొద్దీ మోకాళ్ళు అనేవి కొంచెం వాస్తూ ఉంటాయి. దాని గురించి మీరేం వరి అవ్వద్దు. సో మీరు ఎప్పుడు వరి అవ్వాలంటే, మీకు మోకాళ్ళు ఏదైనా కింద పడ్డా, దెబ్బ తాకినా, అప్పుడు మోకాళ్ళు వాస్తే మీరు అప్పుడు వరి అవ్వాలి. ఇక రెండోది, మీరు ఏదైనా నాన్ వెజ్ తిన్నా లేదా ఆల్కహాల్ తీసుకున్నా వితిన్ 2-3 డేస్ మీకు మోకాలు ఏమైనా బాగా వాచిందంటే అప్పుడు మీరు వరి అవ్వాలి. లేదా మీకు ఏమైనా బైక్ యాక్సిడెంట్ అయింది, మీరు ఏమైనా కాలు కింద పడ్డారు, గేమ్ ఆడుతూ కాలు ట్విస్ట్ అయింది, మోకాలు గేమ్ ఆడుతూ మోకాలు ఇట్లా ట్విస్ట్ అయింది, కింద పడ్డారు, అప్పుడు మోకాలు వాచింది అంటే మీరు అప్పుడు వరి అవ్వాలి. సో ఈ మోకాలు వాయడానికి క్లుప్తంగా కారణాలు ఏంటి అంటే, 1, ఒకటి ట్రామా, అంటే దెబ్బ తాకినప్పుడు మోకాలు అనేది వాయడం. ఏమవుతుంది అంటే, మోకాల్లో ఉండే లిగమెంట్లు లైక్ ఏసీఎల్ కానీ, మెనిస్కస్ కానీ, ఇట్లాంటి మేజర్ లిగమెంట్స్ ఏదైనా కట్ అయినప్పుడు మనకి లోపల బ్లీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ జరగడం వల్ల మోకాలు అనేది వాస్తుంది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, అసలు లిగమెంట్లు జరగడం ఏంటి, మోకాలు వాయడం ఏంటి? సో మీరు చాలామంది నాన్ వెజ్ తింటూ ఉంటారు కదండి. సో మీరు నాన్ వెజ్ తినేటప్పుడు ఆ బొక్కల చుట్టూ ఏముంటుందండి, మాంసం ఉంటుంది. సో ఈ లిగమెంట్లు కూడా ఒక మాంసం లాంటి పదార్థమే అని గుర్తుంచుకోండి. సో మనకి మోకాళ్ళు ఏదైనా ట్విస్ట్ అయినప్పుడు లోపల మోకాళ్ళ లోపల ఉండే బంధనాలు, గట్టిగా ఉండే లిగమెంట్లు, అవి చినిగిపోతే కూడా మనకి ఈ మోకాలు అనేది వాస్తుంది. ఇక రెండో కామన్గా మోకాలు వాయడానికి ఏంటి అంటే, మనం ఇందాక 1, వయసుతో పాటు అరిగేదో కూడా చెప్పుకున్నాం, ఇంకోటి ఏదైనా దెబ్బ తాకినప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం. ఇక తర్వాత మనం గౌట్ పేషెంట్లలో కూడా మోకాలు అనేది మనం వాస్తూ ఉంటుంది. రీసెంట్గా జస్ట్ 1 వీక్ బ్యాక్ నేను ఒక పేషెంట్ చూశాను, 2 మోకాళ్ళు సడన్గా ఆల్మోస్ట్ లైక్ వితిన్ 2 డేస్ హి హాస్ గాట్ స్వెల్లింగ్ అండ్ ఏంటి అండి అని హిస్టరీ నీట్గా క్లియర్గా అడిగితే ఆయన ఈ మధ్య బాగా విపరీతమైన ఆల్కహాల్, విపరీతంగా నాన్ వెజ్ తీసుకోవడం జరిగింది. సో ఎవరిలైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారో, ఏమవుతుంది అంటే కన్వర్ట్ అయిన వచ్చిన ప్రోటీన్ వాట్ ఎవర్ అది ఎండ్ ప్రోడక్ట్ ప్యూరిన్ మెటబాలిజంలో అది ఏమవుతుంది అంటే యూరిక్ యాసిడ్ అవుతుంది. సో యూరిక్ యాసిడ్ అనేది డిపాజిట్ అయిపోయి ఏమవుతుంది, గౌట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు కనుక వాపులు ఉన్నాయంటే వయసుతో పాటు వచ్చేది అవ్వచ్చు, ఏదైనా దెబ్బ తాకిన ఏదైనా యాక్సిడెంట్ వల్ల రావచ్చు, తర్వాత ఏదైనా మెనిస్కస్ లాంటి లిగమెంట్స్ ఇట్లాంటివన్నీ చినిగితే రావచ్చు, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత గౌట్ ఇలాంటి వాళ్ళలో చాలా రేర్గా ఈ ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్లో కూడా మనం మోకాలు అనేది వాస్తూ ఉంటుంది. సో ఈ ట్యూమర్స్ అనేవి ఆర్థోపెడిక్ ఆంకాలజీ అనేది కొత్త బ్రాంచ్ అండి. మోకాళ్ళకి వచ్చే ట్యూమర్స్ని గురించి వీళ్ళు డీల్ చేస్తారు. సో ఇక మిగతా కామన్ రీజన్స్ ఏంటి మోకాలు వాయడానికంటే, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మోకాలు వస్తుంది. అది టీబీ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏది ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు, సో మోకాలు వస్తుంది అంటే, సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. బాయ్. Like and subscribe Eagle Media Works.